హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్న ఈ ఇల్లు వచ్చేసి ఇంజాపూర్ విలేజ్లో ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇల్లు వచ్చేసి 3 BHK ఇల్లు. అండ్ ఇల్లు డీటెయిల్స్ పూర్తిగా తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలు ఏంటో తెలుసుకుందాం. మిత్రులారా, మీరు చూసుకున్నట్టయితే ఇల్లుకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్గ్రౌండ్ కృష్ణా వాటర్ లైన్ కూడా పడిపోయింది అనమాట. ఇది వచ్చేసి ఇంజాపూర్ విలేజ్లో ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మొత్తం 186 Sq.Yards ఉంది. 3 BHK ఇండిపెండెంట్ హౌస్. వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇల్లు. మీరు చూసుకోండి, పార్కింగ్ ఏరియా అయితే చాలా విశాలంగా వచ్చింది. ఒక కారు, 2 బైకులు పట్టే విధంగా ఉంది. అండ్ మీరు చూసుకోండి, కింద మనకి మంచి స్పేస్ కూడా వచ్చింది మెట్ల కింద. అండ్ ఎవరైనా గెస్టులు వస్తే ఇబ్బంది కాకుండా ఒక వాష్ పాయింట్ కూడా ఇచ్చారు. సో వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ. అండ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ మనం బ్యాక్ టు మళ్ళీ పార్కింగ్ వెళ్దాం. మీరు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ చూసుకోండి. మరీ నేను మంచిగా ఉందని చెప్పలేను కానీ, సో ఉన్న దాంట్లో డీసెంట్గా ఉంది. అండ్ బిల్డరు 500 ఫీట్ వరకు బోర్ కూడా వేయించారు. అండ్ 1000 లీటర్ కెపాసిటీ సంప్ కూడా ఉంది. మీరు చూసుకుంటే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వదిలారు. అండ్ ఈ ఇల్లుకి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మీరు చూసుకుంటే బండలు కూడా అండ్ మంచి పాలిష్డ్ గ్రానైట్ అయితే వాడారు. మొత్తం చూసుకోండి ఇండియన్ టేక్ వాడి డిజైన్ చేపించారు. అండ్ వాస్తు ప్రకారం కట్టారు. అండ్ టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ వాడారు గోడలకి. ఇలా మీరు చూసుకోండి, మెయిన్ డోర్ ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇది హాల్లో ఉన్నాం మనం. లాంగ్ హాల్ ఇచ్చారు. ఇది వచ్చేసి 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట. 3 బెడ్రూమ్స్ ఉంటాయి. అండ్ మీరు చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా మరీ హెవీగా లేదు, మరీ లోగా లేదు. మీడియంగా చూస్తే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. అండ్ మీరు చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా ఎంతో మంచి పాలిషింగ్ చేశారు. జస్ట్ లైట్స్ కింద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అండ్ మీరు కలర్స్ కూడా చాలా మంచి వాడారు అనమాట. మంచి అట్రాక్టివ్ కలర్స్ వాడారు. అండ్ వాల్స్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు. మనకి టీవీ స్పేస్ పక్క నుంచి వెళ్తే కిచెన్ ఉందన్నమాట. సో కిచెన్లో ఫాల్ సీలింగ్ ఎక్కువ లేదు. అండ్ కిచెన్ అయితే స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్లోనే మనకి డైనింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా సెట్ చేసి పెట్టారు. అంత మంచిగా ఉందన్నమాట. ఇది వచ్చేసి 186 Sq.Yards ఉంది. అండ్ 30x56 సైజెస్తో ఉంది. అండ్ మీరు చూసుకోండి, వాల్ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చూస్తేనే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉన్నాయన్నమాట. అండ్ చూసుకోండి, సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదిలారు. అండ్ డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ డోర్స్ వాడారు. రేపు పొద్దున విజిట్కి వచ్చినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. అండ్ టీవీ పాయింట్ ఇటు పక్కన ఒక చిన్న బెడ్రూమ్ ఇచ్చారు మనం. మీరు చూసుకోండి, డోర్స్ అయితే ఫస్ట్ డోర్స్ అయితే చాలా బాగున్నాయి. 3 BHK అని చెప్పాను కదా, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మీరు బెడ్రూమ్లో కానీ ఫ్లోరింగ్ చాలా బాగుంది. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేపించారు. అండ్ వాల్స్ కూడా హైలైట్ చేశారు ఒక వాల్. అండ్ వస్తువులు పెట్టుకోవడానికి మనకు సెల్ఫ్లు కానీ అండ్ వెంటిలేషన్కి 2 సైడ్లు కూడా కిటికీలు ఇచ్చారు. సో చూసుకోండి, సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వదిలారు. ఈజీగా ఇల్లు చుట్టూ మొత్తం తిరగచ్చు అనమాట. అండ్ వాష్ పాయింట్ ఇచ్చారు. మనకు 1000 లీటర్ కెపాసిటీ సంప్ ఉంది. అండ్ బోర్ ఉంది. వెనక కూడా ఒక వాష్ పాయింట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనం ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు వాష్ పాయింట్ని. నెక్స్ట్ మనం ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అవి చూద్దాం. అండ్ నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా మంచి ఫినిషింగ్ చేశారు ఇల్లు మాత్రం. సో మన మార్బుల్స్లో మన ఫేస్ మనకే రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ చూసుకుంటే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. అండ్ ఇదొక బెడ్రూమ్ అండ్ అదొక బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇంతకుముందు బెడ్రూమ్ చూసాం కదా, అదే సైజెస్తో. సో ఆల్మోస్ట్ అదే విధంగా ఉంది. అండ్ ఒక వాల్ని అయితే హైలైట్ చేశారు. అండ్ బీర్వాకి అండ్ వసతులు పెట్టుకోవడానికి సెల్ఫ్కి అయితే స్పేస్ ఇచ్చారు. అండ్ పైన ఒక లో రూఫ్ కూడా ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగుంది. సో క్వాలిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మీకు చూస్తుంటే అర్థం కావచ్చు. అండ్ ఫ్రెండ్స్, దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. 1650 SFT వచ్చింది. 186 Sq.Yards ఉంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ పేరు తగ్గట్టుగానే నిజంగానే చాలా స్పేషియస్గా ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ వాల్ పెయింటింగ్ అయితే రెగ్యులర్ కలర్ టెంప్లెట్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అయితే మంచి క్లాసీ లుక్, మంచి కార్పొరేట్ లుక్ అయితే వచ్చింది వాల్స్కి. సో బాత్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. సో మనకి బయట ఒక బాత్రూమ్ ఉంది. అండ్ లోపల ఒక బాత్రూమ్ ఉంది. అండ్ మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది. మొత్తం 3 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇల్లు డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఇల్లు వచ్చేసి ఇంజాపూర్ విలేజ్లో ఉంది. ఈ ఇంజాపూర్ అనేది సాగర్ హైవే నుంచి జస్ట్ 700 meters ఉంటుంది. వనస్థలిపురం నుంచి జస్ట్ 4 km ఉంటుంది. హయాత్ నగర్ విజయవాడ హైవే నుంచి జస్ట్ 2.5 km ఉంటుంది. అండ్ మీకు ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి జస్ట్ 4 km ఉంటుంది అన్నమాట ఇల్లుకి. అండ్ మెయిన్ రోడ్ కూడా మనకు చాలా దగ్గర, మీకు స్కూల్స్ కాలేజెస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆన్లైన్ డెలివరీస్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ ఆన్లైన్ క్యాబ్స్ అన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. అండ్ ఇల్లు వివరాలు వచ్చేసి 186 square yards ఉంది ఇల్లు. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 30 feet వైడ్ రోడ్ ఉందన్నమాట దీనికి. 30x56 సైజెస్తో ఉంది. 1650 SFTలో కట్టారు. ఇల్లు వచ్చేసి ఇంజాపూర్ విలేజ్లో ఉంది. ఇంజాపూర్లోని సాయి దయా ఎన్క్లేవ్లో ఉందన్నమాట. అండ్ ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఓనరు 1 crore rupees చెప్తున్నారు, 1 crore చెప్తున్నారు. ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి. దిస్ ఈజ్ రణిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.